పరిశుద్ధుడా, నమ్మకమైన మా ప్రభువా, ఉదయకాలం ఆరాధనలో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ మాటల్లో జీవం ఉందినైనా, ఆ జీవము గల మాటలను మీరు మాకు వినిపింపు చేయండి. ఈ నెలంతా నువ్వేం చేయబోతున్నావో మాతో మాట్లాడండి. మీరు మహిమ పొందండి. యేసునామన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. 6 నెలలు ఆయన తన రెక్కల నీడల్లో మనల్ని కాపాడి 7వ నెలలోనికి తోడుకొచ్చినాడు. రోజులు పరిగెడుతున్నాయి, నెలలు పరిగెడుతున్నాయి. అందును బట్టి ప్రభువుకి స్తోత్రాలు. ఈ 40వ కీర్తనలో 17వ వచనంలో ఒక మాట పెట్టిన, నేను శ్రమల పాలైతిని, అమ్మా దీనుడనైతిని. ఆ మాట నాకు బలిష్టంగా ఉంది ప్రియులారా. ఆలోచిస్తుంటేనే బలి సంతోషంగా ఉంది. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. సైకాలజీ అని ఒక మా అమ్మ ఒక శాస్త్రం ఉంది, దాన్ని మనస్తత్వ శాస్త్రం అంటారంట. ఇప్పుడు దేవుడు మనల్ని తలంచుకుంటున్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది? నా భాష అర్థమవుతుందా? ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు అని ఇక్కడ రాసినాడు. దేవుడు మన గురించి తలంచుకుంటున్నాడు అనడానికి గుర్తేంటి? అర్థమైందా? ఈ మనస్తత్వ శాస్త్ర ప్రకారం, అమ్మ జాగ్రత్త వినండి, బ్రదర్ సిస్టర్ జాగ్రత్త వినండి, మనం ఒకరి గురించి ఆలోచిస్తున్నామంటే, ఊరకే వాళ్ళ గురించే ఆలోచిస్తున్నామంటే, ఊరకే వాళ్ళు మన గురించి ఆలోచిస్తుంటే అని అర్థం. హల్లెలూయ చెప్దామా? నా భాష అర్థమైందా? ఇప్పుడు మీ ఆయన గురించి నువ్వు తలస్తా ఉన్నావంటే, మరల మరల అనుకుంటున్నావు అంటే, ఆడకూడదు. మీ ఆయన ఏం చేస్తుండా? నీ గురించి అనుకుంటుండ ఆయన. అందుకే ఆయన అనుకుంటుంది నీ మనసులో కలుగుతుంది, నువ్వు అనుకుంటున్నావు. మనస్తత్వ శాస్త్రం చెప్తుంది కనెక్షన్ ఉందంట. ఎవరికి స్తోత్రాలు? అర్థమైందా? నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావో వాళ్ళ మనసుకి నీ మనసుకి ఏముందంట? కనెక్షన్ ఉందంట. నువ్వు అనుకుంటున్నావు మరి, అర్థమైందా? కనెక్షన్ ఉందంట. మనస్తత్వ శాస్త్రం చెప్తుంది. నువ్వు ఏ మానవుడి గురించి అనుకుంటున్నావు, ఆ మానవుడు నీ గురించి అనుకుంటుండేమో, ఏమంటావు. కనుక అలాగే దేవుడు మన గురించి తలంచుకుంటుండంటే నువ్వు ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నమాట. ఆయన పాటే పాడాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన ఆరాధన చేయాలి అని నీకు అనిపిస్తుందంటే నిన్ను గురించి ఆయన అనుకుంటుండని అర్థం. నీకేం అనిపించటం లేదా? గుడికే రాకూడదు, కోటాలకే వద్దంత ఆయన నిన్ను మర్చిపోయిండు అని అర్థమే. లాజిక్ సింపుల్ కదా. నువ్వు 8 వారాలు ఉండిపోయినావో 8 వారాలు మర్చిపోయిండు ఆయన. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండ ఆయన, నిన్ను గురించి అనుకుంటుండన్నమాట. లాజిక్ ఏంటంటే, అమ్మ జాగ్రత్తగా నేను, అందుకే మనం ఒకరి గురించి అనుకుంటున్నామంటే మన గురించి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అది అలాగే ప్రార్థనకి వెళ్ళాలి, కూటానికి వెళ్ళాలి, పాట పాడాలి, దేవుని సేవ చేయాలి, దేవుళ్ళో ఉండాలి. నీకు దేవుడు 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 అనిపిస్తుందంటే దేవుడు కూడా నువ్వు 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 నీ మీదే మనసు అంట ఆయనకి. ఈ మంట, ఈ భారము మనకెందుకంటే మన మీద ఆయనకి భారం ఉంది కాబట్టి. అర్థమైందా? ఆ మంట ఎందుకు ఉందంటే మన మీద ఆయనకి మంట ఉంది కాబట్టి. స్తోత్రాలు. నీ గురించి ఆయన ఆలోచిస్తుండవు. అది లాజిక్ అన్నమాట. అక్కడ అది మనకు తెలియని అంటుంది, ప్రభా నన్ను మర్చిపోయావా, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవా, ప్రభా నన్ను ఆశీర్వదించ. నీ గురించి అనుకుంటుండ ఆయన, ఇంకేం ఆశీర్వదించడం? మర్చిపోతే నీ గురించి అనుకుంటాడా? బిడ్డ బాగుపడాలి, బిడ్డ బాగుపడాలి, అయ్యో బిడ్డ బాగుపడాలి, హల్లెలూయా చెప్దామా? పాపం ఎన్నో సంవత్సరాల క్రితం జరగాల్సిన పని, పాపం ఇన్ని సంవత్సరాలకి ఆ తమ్ముడు మరదలు పరిగెట్టి వచ్చేస్తుండ్రు గుడికి, ఎంత సంతోషం. దేవా వా, ఇది ఎప్పుడో జరగాల్సింది. మా పాప మా దేవదానానికి మంచి బుద్ధి పుట్టినట్టుందే పుట్టినట్టుందే అంటుండే, ఇప్పుడు పుట్టింది స్తోత్రాలు దేవుని జనం. అంచేత మన గురించి ఆయన వేదన పడుతున్నాడు. ఏ భాషలో ఎవరు పాడినయండి స్తోత్రాలమ్మ? నువ్వు తమిళంలో పాడు, మలయాళంలో పాడు, ఇంగ్లీషులో పాడు, హిందీలో పాడు, పాడేస్తానంటది. ఆమెకు ఆ ఆసక్తి పాపం. దేవుడికి స్తోత్రాలు. కనుక దేవుని జనాంగం ఆమెకు వచ్చినట్టు పాడేస్తుందా? పాపం విక్టోరియా అయితే
అబ్బా నువ్వు ఏ భాష ఎత్తుకో ఎత్తేస్తాను. అందులో సంఘానికి ఒకరు ఉంటుండ్రు, కొన్ని సంఘాల్లో చూస్తున్నా స్తోత్రాలు. ఎందుకే మాట చెప్తున్నా అంటే, దేవుడు పెట్టిన బంధం మన మనసుకి దేవుడి మనసుకి మ్యాచ్ అయిపోయింది. హల్లెలూయా. మా చెప్పింది అర్థమైందా? ఇంకో సంగతి చెప్తా, ఈ యమ క్లిప్పుకి చెప్పుకి మ్యాచ్ లేదు, వేరువేరుగా వేసుకున్నావంతే. ఇప్పుడంతా కూడా క్లిప్పులు చెప్పులు మ్యాచ్ కాదే గారు, ఇప్పుడంతా నా మనసు దేవుడి మనసు మ్యాచ్ అవ్వాలి. హల్లెలూయ చెప్దామా? ఇప్పుడంతా క్లిప్పులు చెప్పులు మ్యాచ్లు కాదు, ఇప్పుడంతా ఏ మనసునైనా, ఏ మనసు చెప్పండి, ఏ మనసు, ఆయన మనసు నా మనసు మ్యాచ్ అయిపోతే చాలయ్యా. నా గురించి ఆయన, ఆయన గురించి నేను అనుకుంటేనే మా ప్రపంచం వెళ్ళిపోద్ది. నీతో నా జీవితం సంతోషమే, నీతో నానుబంధం మాధుర్యమే, నీతో నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. అయితే అనుకోవడం, తలంచుకోవడంలో ఇంకోటి కూడా మనం మర్చిపోకూడదు, ఆయన మనసులో మనం ఉన్నాం. హల్లెలూయ చెప్దామా? ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథంలో సొలొమోను గురించి దేవుడు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. సొలొమోను గురించి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11-13వ వచనం. అమ్మా, నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసినాను, మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయినది ఏమనగా, దావీదు దేవుడికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడికి ఒక మందిరం కట్టాలనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు వద్దునైనా, నీ చేతులతో నువ్వు రక్తం ఒలికించావు, నువ్వు మందిరం కట్టబాక, కానీ నేను నీకో సంతానం ఇస్తా. ఓ మాట చెప్తున్నా జాగ్రత్తగా వెళ్ళండి, అప్పటికింకా సొలొమోను పుట్టలే. అబ్బా, పుట్టబోయే సొలొమోను గురించి ముందుగానే దేవుడు దావీదుకి చెప్తున్నాడు, నువ్వు కట్టవబ్బా, నీకో సంతానం ఇవ్వబోతున్నా, ఆ బిడ్డ నా మందిరం కడతాడు. అంటే పుట్టకముందే నీవు నేను ఆయన మనసులో ఉన్నామే, ఎంత గొప్ప దేవుడు కదా. చూసినారా? పుట్టకముందే, ఎందుకంటే తల్లి గర్భములో నీ ఉండకముందే, నీవు పుట్టకమునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నా. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం చూడమ్మా, తల్లి నువ్వు రూపింపబడక మునిపే యెహోవా వాక్కు ఇదే, నాకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చను. అబ్బా అమ్మా, ఇవాళ నిన్న కాదు మన గురించి దేవుడు అనుకున్నాడంట. అమ్మా, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని బయలు పడక మునిపే. స్తోత్రాలు. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలు నన్నీవే. నీ కృప తప్ప వేరొకటి ఏంటంటే,
అబ్బా నీవు పుట్టక మునిపే దేవుడి మనసులో ఉన్నావు. నా బాధ ఏం తెలుసా, అప్పుడు అప్పటి నుండే మనం ఆయన మనసులో ఉంటే రేపేం జరుగుతుందో ఎల్లుండేం జరుగుతుందో భయం ఎందుకు ప్రియులారా? అలా వెంటిలేషన్ ఉండి వస్తుందేమో, లేకపోతే ఎక్కడ నుండి వస్తారేమో, అది ఎక్కిపోతారేమో, ఏమైనా అయిపోతుందేమో, ఏం అవ్వదు. ఏమంటే నిన్న మొన్న కాదు, మనం ఆయన మనసులో ఉన్నది ఎప్పటి నుండి ఉన్నామంట, అబ్బా బహుకాలం నుండి ఆయన మనసులో ఉన్నాం. మన సీనియర్లం పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఆయన మనసులో మన సీనియర్లం. సీనియర్లం ఎక్కడ, దేవుని మనసులో. నిన్న మొన్న రాలే స్తోత్రాలు. అంచేత నిన్న మొన్న చూసుకున్న దేవుడు రేపు ఎల్లుడు కూడా చూస్తాడు. ఆయన చూసిన దేవుడు రేపు ఎల్లుడు కూడా చూస్తాడు. చేసుకునే ఉంటే కదమ్మా, దేవుడి కార్యాలు చేస్తూనే ఉంటే, ఆయన మహింపరుస్తూ ఉంటే మనకు భయంలే, ఏమి అక్కర్లే. చెప్పడం ఏం అక్కర్లే, భయం అక్కర్లే. స్తోత్రాలు. నిన్న ముద్ద పెట్టినాడు, మొన్న ముద్ద పెట్టినాడు, రేపు పెట్టడా, ఎల్లుండి పెట్టడా. మన తెలుగులో మాట అంటారు, నారు పోసినోడు నీరు పోయిడా, నారు పోసినోడు నీరు పోయిడా. గ్లోరీ టు గాడ్. అర్థమవుతుందా, దేవుడు కృప. అంచేత ఎవరైనా ఈ ఉదయకాల ఆరాధనలో చింతపడుతుండ్రేమో, దుఃఖపడుతుండ్రేమో, బాధపడబోకండి. మనం ఆయన మనసులో సీనియర్లం అంట. అర్థమైందా, ఎప్పటి నుండి. అందుకంటాడు బహుకాలము. ఏటమ్మా అందులోనేనమ్మా, ఏమ్మా మీరు అందులోనే, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ అరచేతిలో కనుక అయితే ఆలోచిస్తున్న దేవుడు ఏం చేస్తాడంట, నా గురించి తలంచుకుంటున్నాడు అయ్యగారు అని అన్నారు. తలంచుకుంటున్న దేవుడు ఏం చేస్తాడంట, చాలమ్మా. కనుక అయితే ఆలోచిస్తున్న దేవుడు ఏం చేస్తాడంట, నా గురించి తలంచుకుంటున్నాడు అయ్యగారు అని అన్నారు. తలంచుకుంటున్న దేవుడు ఏం చేస్తాడంట, అర్థమైందా, తలంచుకుంటున్న దేవుడు నిన్ను ఎలా హెచ్చించాలో చూస్తాడంట. 69వ కీర్తనలు 33వ వచనం, యెహోవా దరిద్రుల. కనుక ఈ ఏమన్నానైనా 69వ కీర్తన 33వ వచనంలో ఖైదీలో ఉన్న వారిని గూర్చి తలంచుకుంటు. వా, ఏమన్నాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన ఏం చేయడంట. ఆశ్చర్యం ఏంటంటే, కనుక ఈ ఏమన్నానైనా 69వ కీర్తన 33వ వచనంలో ఖైదీలో ఉన్న వారిని గూర్చి తలంచుకుని. వా, ఏమన్నాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన ఏం చేయడంట. ఆశ్చర్యం ఏంటంటే 33వ వచనంలో ఖైదీలో ఉన్న వారిని గూర్చి తలంచుకుని. వా, ఏమన్నాడు, ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన ఏం చేయడంట. ఆశ్చర్యం ఏంటంటే, అమ్మా ఇప్పుడు చూడండి అమ్మా, తలంచుకుంటుండంటే సింపుల్ ఉదాహరణలు కొన్ని మీకు బైబిల్లో చూపించడానికి ఇష్టపడుతున్నా. జైలు ఖైదీలో ఉన్నాడంట యోసేపు. యోసేపు అనుకున్నాడు, నేను ఏం తప్పు చేయలేదే, నన్ను ఖైదీలో ఉంచేస్తాడు, నా పరిస్థితి ఇంతే కదా అని అనుకుంటున్నాడు. మీకు ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోండి ప్రియులారా, అమ్మ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా సీన్ వెనకాలే పనిచేస్తూ ఉంటాడు. బిహైండ్ ద సీన్స్ అంటాడు. అర్థమైందా, స్క్రీన్ వెనకాల పనిచేసే దేవుడు మన దేవుడు. నీకు ముందు కనబడదు, సడన్గా కనబడిపోద్దంట. ఎలా కనబడుతుంది, సడన్గా స్క్రీన్ వెనకాల పనిచేసే దేవుడు. యోసేపు అనుకుంటున్నాడు, నా జీవితం అంతా నేను ఇంకా ఖైదీలోనే, అమ్మా ఈ చెరసాల్లోనే ఉండిపోవాలి కాలా, నేనేం తప్పు చేయలే. కానీ చెరసాల్లో ఉండే యోసేపుని
సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఎలా? ఎవరు ఆలోచిస్తున్నారు? అర్థమైంది నాయన. బా, ఏమి మాస్టర్ ప్లాన్ కదా అయింది. చెరసాల్లో ఉండే యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఫరోకి కళ ఇచ్చిందంట. దేవుడు ఏం చేసిండమ్మ? ఫరోకి ఏమి ఇచ్చినాడు? కళలు ఇచ్చినాడు. ఆ కళలు ఇవ్వడం మాత్రం కాదు, ఆ కళ భావం ఐగుప్తులో ఎవరు చెప్పకూడదు, యోసేపు తప్ప. వా, మనం అంటే ఎంత ప్రేమో చూడండి దేవుడికి. గ్లోరీ టు గాడ్. నా భాష అర్థమైందా? అమ్మా, చెరసాలలో ఉండే యోసేపును విడిపించాలి. విడిపించాలంటే ఎలాగా? అమ్మా, చెరసాలలో ఉండే యోసేపును విడిపించాలంటే ఐగుప్తుకి ఏమిచ్చిన ఫరోకి ఏమిచ్చినాడు? కళలు ఇచ్చినాడు. కళలు ఇవ్వడం మాత్రం కాదు, కళలు వేరే వాళ్ళు చెప్పేస్తే యోసేపుకి అంత ఆధిక్యత దొరకదు. కనుక ఎవరూ చెప్పలేని విధంగా పెట్టేచండు. అబ్బా, అంటే నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు బాగుండాలి, నా కుమారుడే బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి. అబ్బబ్బబ్బా, మన మీద ఎంత ప్రేమ ఆయనకో చూడండి ప్రియులారా. హల్లెలూయా. అబ్బబ్బబ్బా, నేనంటే నీకెందుకు ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నావు నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో కాళహస్తి నుండి బ్యాంకు జాబు దొరికిందని చెన్నైకి వచ్చినాడు ఒక సోదరుడు. ఆయన మాధవరం సంఘానికి వచ్చేవాడు. వండలూరులో బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయింది. ఆవిడ వెళ్ళిపోయినాడు. అయినా నెలకో పర్యాయం లేకపోతే 3 నెలలకో ఒకసారి టైం ఉన్నప్పుడు అట్టాకి వెళ్ళేటప్పుడు తాంబరంలో అక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఆ వండలూరు వెళ్ళి వాళ్ళు కూడా దర్శించి వచ్చేవాళ్ళు. వెళ్ళినప్పుడల్లా ఏమనేవాడంటే, అయ్యగారు, మా ఊర్లో సొంత ఇల్లు ఉంది అయ్యగారు, అది కొంచెం డిమాలిష్ అయిపోయింది, అది కట్టుకోవాలి, పేదం చేయండి, కట్టుకోవాలి, పేదం చేయండి అనేవాడు. పాపం ఒక మగబిడ్డ పుడితే బాగున్ను, 2 ఆడపిల్లలు పుట్టేసినారు అయ్యగారు అని చెప్పినాడు. నేనన్నా, నాయన, ఒకటి, నువ్వు నీ సొంత ఊరు వెళ్ళవు, ఇక్కడే నీకు దేవుడు ఇల్లు ఇస్తాడు. 2, నువ్వు ఆశించినట్టు మగబిడ్డ ఇస్తాడు, నువ్వు బాధపడబోకన్నా. అల్లెలూయా చెప్దామా? అయిపోయింది. ఈ మధ్య నేను తామరం అటు పక్క పోలే, 2 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఎగిరెగిరి పడుతున్న మా ఊరు వెళ్ళిపోతాం, మా ఊరు వెళ్ళిపోతాం, మా ఇల్లు అక్కడ ఇల్లు కట్టుకుంటాను. దేవుడు చెప్పినాడు అట, కాదబ్బా, ఇక్కడే ఇల్లు ఇస్తాను. నా వేదన ఏంటంటే, నా సేవకుడు నోట వచ్చిందే, దేవుడు మనసు అర్థం చేసుకోండి, నా సేవకుడు చెప్పాడే, దానిని నేను అమ్మా నిర్ధారణ చెయ్యాలి అని అనుకున్నాడు ఏంటో. అన్నట్టుగానే గోడాంజీర్లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు, అన్నట్టుగానే మగబిడ్డ పుట్టిండు. జరు అమ్మ, 2 సంవత్సరాల క్రితం తన సేవకుడు అన్నాడు, నా సేవకుడు చెప్పింది జరగాలి అని నా దేవుడు నా గురించి అంత ఆలోచించు. కృప, కృప. ఇప్పుడు ఆయన ఎగిరెగిరి పడుతుండే, అయ్యగారు రావాలి, ఓపెన్ చేయాలి, అయ్యగారు రావాలి, అయ్యి అన్నట్టే జరిగింది పని. స్తోత్రాలు. ఏంటంటే మన మీద దేవుడికి ఎంత, నా బిడ్డ చెప్పిండే, నా సేవకుడు చెప్పిండే,
నా బిడ్డ బాగుండాలే, నా బిడ్డ ఆశీర్వదింపడాలే, నా కుమార్తె ఆశీర్వదింపడాలే, మన గురించే నావుసే నీకెందుకయ్యా, నన్ను మరిచిపోవెందుకయ్యా, హల్లెలూయా చెప్దామా, నావుసే నీకెందుకయ్యా. కొంతమంది అంతా ఊరకెందుకు ఫోన్ చేస్తుంటావు, తల్లి కూతుర్ని అడుగుతుంది, కూతురు తల్లిని అడుగుతుంది, ఊరకెందుకు ఫోన్ చేస్తావు, ఊరకెందుకు, అంటే నీ ఊసి కాబట్టే, హల్లెలూయా చెప్దామా, నీ ఊసే, మీ అమ్మకి నీ ఊసే, మీ అన్నదమ్ములకి నీ ఊసే, అందుకే ఊరక ఫోన్లు చేస్తుంటారు. హల్లెలూయా, మర్చిపోమంటే మర్చిపోతాం, దానికి ఏముంది, గ్లోరీ టు గాడ్. దేవుణ్ణి జన జనసాల్లో ఉండే యోసేపు 2 సంవత్సరాలు ఉండిపోయిందంట. 2 సంవత్సరాలు ఉండిపోయినట్ట లోపల, అయ్యో నా కొడుకు 2 సంవత్సరాలుగా చెరసాల్లో ఉన్నాడే, అయ్యో నా కొడుకు 2 సంవత్సరాలుగా చెరసాల్లో ఉన్నాడే, దేవుడు ఆత్మ కొట్టుకున్నాడంట పాపం. ఎలాగైనా నేను సింహాసనం మీద కూర్చోబెట్టాలి. మన గురించే మనం అనవసరంగా బీపీ పెంచుకుంటున్నాం, మన గురించి ఆయన మనసు కొట్టుకుంటా ఉంది పాపం. పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన మనసు కొట్టుకుంటుంది మన గురించి. స్తోత్ర, అందుకే తెల్లారి 4 గంటలకు 5 గంటలకు కృప నీ మీద, అందుకే మోకాలు వేయండి. మీరు ఎక్కడ 5 గంటలకే నీకు వచనం పంపించి, 5 గంటలకే నిన్ను జ్ఞాపకం చేసుకుంటా, 5 గంటలకే నీకు వాగ్దానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. జనాంగమ్మ అబ్బా, మన గురించి అనుకుంటుండా, నువ్వు మందిరం కట్టబోకబా, నువ్వు మందిరం కట్టబోకబా, నీ కడుపు నువ్వు బిడ పడతాడు, ఆ బిడ కడతాడంట. ఏంటి ఆలోచన, మన గురించి ఎంత చింత, అమ్మా నాన్నకి లేదా. అది ఆ రోజులో పాడేవారు, నా తల్లికి లేదే, నా తండ్రికి లేదే. కనుక దేవుని జనం, ఎంత ప్రేమ మన మీద, అన్నదమ్ములకి లేదే ఈ ప్రేమ. వాళ్ళు పట్టించుకోరే, వాళ్ళు పట్టించుకోమంటే ఇల్లు ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వాళ్ళు పాపం. స్తోత్రాలు, సొత్తు ఎప్పుడు పంచుకుంటాం అంటున్నారు వాళ్ళు. గ్లోరీ టు గాడ్. రాను రాను పాప అన్నదమ్ములు అకశలేలు అంటే అసీమేస్తుంది మీరులారా. వాళ్ళకి మరొక ఆలోచనలే. కానీ నువ్వు నేను బాగుండాలని ఆశపడేది ఆయన ఒక్కడే కదా. స్తోత్రాలు, కృప కదా. కన్న తల్లి కుండు నాని ప్రేమ, అన్నకుండు నాని ప్రేమ, కన్న తల్లి కుండు నాని ప్రేమ, చెల్లి కుండు నాని ప్రేమ, కన్న తల్లి కుండు నాని ప్రేమ, అన్నకుండు లేదు, తండ్రికి లేదు, అన్నకి లేదు, చెల్లికి లేదు, ఏసయ్యకు మాత్రం ఉందంట. నిన్ను మర్చిపోమన్నా మర్చిపోను అంటుండ ఆయన, నీ ఊసే, ఏమిటి అలకున్నావు. స్తోత్రాలు, నా ఊసు నీ ఊసే, ఆయనకి ఇదే వేదన, ఇదే బాధ. అప్పుడు మనకెందుకు దిగులో, రాత్రి పగలు నీ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు. గ్లోరీ టు గాడ్. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక చింత యావత్తు ఆయన మీద. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలా మంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోనుల్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా,
దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి, కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు చేస్తున్న ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి, అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగన్నమాట, ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజ్ఞులు ఉన్నారు, చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మల్ని పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మల్ని ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుగుతూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్య గారు, మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్యదినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చులాగున దేవాది దేవుడు దయచూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.